Hi everyone, this is Sai Kumar. Welcome back to Sri Sai Tutorial. Nuclear Power Corporation of India Limited అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి 9 రకాల పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులకు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తేదీలను తెలుసుకుంటే గనక మనకు అప్లికేషన్ అనేది 3 డిసెంబర్ 2021 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ గనక చూసుకుంటే 27th December 2021 వరకు దీనికి లాస్ట్ డేట్ అనేది ఉంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం వీలైనంత త్వరగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి క్లియర్ పిడిఎఫ్, అదే విధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునేటువంటి లింక్ను కూడా మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేవి చాలా ఉండొచ్చు. ఈ వీడియోలో కనుక ఏమైనా క్లియర్ కాలేదనుకోండి, ఈ పిడిఎఫ్ను డౌన్లోడ్ క్లియర్ గా చదివేస్తే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా మన యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్ని అందించండి. ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇందులో ఉన్నటువంటి 9 రకాల పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి శాలరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందులో కనుక చూసుకుంటే మొదటిది నర్స్ ఏ, దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ 18 to 30 ఇయర్స్ అండి. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ని ఏ డేట్ వరకు చూసుకోవాలి అంటే 27th డిసెంబర్ 2021 వరకు మీరు కట్ ఆఫ్ డేట్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దీనికి సంబంధించినటువంటి శాలరీ కనుక చూసుకుంటే 45,000 రూపాయలు ఉంది. దాని తర్వాత కనుక చూసుకుంటే స్టైఫండరీ ట్రైనీ, తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్, ఈ పోస్టుకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ 18 to 25 ఇయర్స్. ఇందులో కనుక చూసుకుంటే ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కనుక చూసుకుంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ట్రైనింగ్లో కనుక చూసుకుంటే స్టైఫండ్ ఆఫ్ 16,000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, నెలకు 16,000 రూపాయల చొప్పున. దాని తర్వాత నెక్స్ట్ 6 మంత్స్లో కనుక చూసుకుంటే 18,000 పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి జాబ్కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ అపాయింట్మెంట్లో మనకు రెగ్యులర్ పోస్టులో జాయిన్ అయిన తర్వాత మనకు సిక్స్ ఆఫ్ రివైజ్డ్ పే స్ట్రక్చర్ ప్రకారం కనుక చూసుకుంటే 35,400 రూపాయల శాలరీ అనేది ఈ పోస్టుకు ఉంటుంది. తర్వాత కనుక చూసుకుంటే ఫార్మసిస్ట్ బి, దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 25 ఇయర్స్, దీనికి సంబంధించినటువంటి శాలరీ 30,000 అండి. అరౌండ్గా మనం రౌండ్ ఫిగర్ వేసుకుంటే 30,000 వరకు అన్నీ వస్తాయి. దాని తర్వాత ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ 18 to 25 ఇయర్స్, ఇందులో కనుక చూసుకుంటే మనకు 21,700 రూపాయల శాలరీ అనేది వస్తుంది. దాని తర్వాత స్టైపెండరీ ట్రైనీ, లేదంటే స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులో కనుక చూసుకుంటే, అదేవిధంగా ఇందులోనే 2 రకాల పోస్టులు అనేటివి ఉన్నాయి, ఆపరేటరు తర్వాత మెయింటైనరు. ఈ వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏంటంటే 18 to 24 ఇయర్స్. డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ట్రైనింగ్ స్టైఫండ్ ఆఫ్ 10,500 పర్ మంత్, డ్యూరింగ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ట్రైనింగ్ స్టైఫండ్ ఆఫ్ 12,500 పర్ మంత్. దాని తర్వాత రెగ్యులర్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 21,700 రూపాయలకు సంబంధించినటువంటి శాలరీ అనేది వీరికి వస్తుంది. దాని తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1కు సంబంధించిన, తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 ఈ రకంగా ఉన్నటువంటి ఈ 4 రకాల పోస్టులకు కనుక చూసుకుంటే స్టెనో గ్రేడ్ 1 అన్నీ కూడా అసిస్టెంట్ గ్రేడ్ 1, తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 ఈ రకంగా ఉన్నటువంటి 4 రకాల పోస్టులకు కూడా 21 to 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగింది. ఇందులో కనుక చూసుకుంటే 25,500 రూపాయల శాలరీ అనేది వీరికి ఉంటుంది.
తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ని కనుక చూసుకుంటే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదే విధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి కనుక చూసుకుంటే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఇక్కడ డిసేబుల్గా ఉన్న వాళ్లకు 10 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంది. దాని తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అంటే డిసేబిలిటీ ఉండి వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్లకు డిజేబిలిటీతో పాటు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అయ్యారనుకోండి వాళ్ళకు 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఏజ్ లిమిట్కు వీటిని కలిపేసుకోవాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కనుక చూసుకుంటే పీరియడ్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ పీడిఎఫ్కు సంబంధించినటువంటి లింక్ అనేది ఈ వీడియో యొక్క టైటిల్లో క్లిక్ చేస్తే మీకు టైటిల్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా అప్లై చేయాల్సినటువంటి లింక్ కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి టైటిల్ని క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని అప్లికేషన్ లింక్ని అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని మీరు చూసుకోవచ్చు. తర్వాత అందరూ ఎదురు చూసేటువంటిది ఏంటి అంటే మనకు దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ నర్స్ ఏ కనుక చూసుకుంటే మనకు 12th స్టాండర్డ్ అండ్ డిప్లొమా ఇన్ నర్సింగ్ మిడ్ వైఫరీ ఈ రకమైనటువంటి కోర్సులు చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కు ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు ఇక్కడ నర్సింగ్ సర్టిఫికేట్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ ఈ రకంగా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఈ రకంగా 3 కేటగిరీలో ఏ కేటగిరీకి చెందినా కూడా మీరు ఈ పోస్టుకు ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత స్టైఫెండరీ ట్రైనీ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్. ఇందులో కనుక చూసుకుంటే డిప్లొమా విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్, మనకు 60% మార్క్స్తో డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. వీటిలో కనుక చూసుకుంటే మీరు 60% మార్క్స్తో డిప్లొమా అనేది చేస్తున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత షుడ్ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అట్లీస్ట్ అట్ ఎస్ఎస్సీ ఆర్ హెచ్ఎస్సీ లెవెల్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మనకు ఎస్ఎస్సీలో మనకు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఫార్మసిస్ట్ బి హెచ్ఎస్సీ అంటే 10+2+2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ప్లస్ 3 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఫార్మసీ. తర్వాత రిజిస్ట్రేషన్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ విత్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్. ఈ రకంగా ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఈ ఫార్మసిస్ట్ బీకి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే 10+2 ఇన్ సైన్స్ విత్ మినిమం 60% మార్క్స్ 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఈ కోర్సుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత స్టైఫెండరీ ట్రైనీ ఆర్ ఆపరేటర్. ఇక్కడ చూడండి 2 రకాల పోస్టులు ఉన్నాయి, ట్రైనీ మరియు ఆపరేటర్. అంటే ఇందులో స్టైఫెండరీ ట్రైనీలో కనుక చూసుకుంటే ఆపరేటరు దాని తర్వాత మెయింటనర్ అనేటువంటి 2 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి కనుక చూసుకుంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదంటే ఐఎస్సీ విత్ సైన్స్ సబ్జెక్ట్లో కనుక చూసుకుంటే ఉండాల్సి ఉంటుంది విత్ నాట్ లెస్ దెన్ 50% మార్క్స్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇండివిజువల్లీ. ఖచ్చితంగా ఇండివిజువల్ కనుక చూసుకుంటే సైన్స్లో మరియు మ్యాథమెటిక్స్లో కనుక చూసుకుంటే 50% మార్క్స్ అనేవి మనకు రావాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టైఫెండరీ ట్రైనీ మెయింటైనర్ కనుక చూసుకుంటే ఇందులో మనకు 50% మార్క్స్ అనేవి ఉండాలి ఎస్ఎస్సీలో కనుక చూసుకుంటే ఇన్ సైన్స్ సబ్జెక్ట్ అండ్ మ్యాథమెటిక్స్ ఇండివిజువల్లీ అండ్ 2 ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ రిలెవెంట్ ట్రేడ్. ఖచ్చితంగా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ ఫిట్టర్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 తర్వాత అసిస్టెంట్ గ్రేడ్ 1 ఈ రకంగా అసిస్టెంట్ గ్రేడ్ 1 ఈ రకంగా ఉన్నటువంటి పోస్టులకు కనుక చూసుకుంటే మనకు ఒకే రకమైనటువంటి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఎనీ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేటెడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏదైనా యూనివర్సిటీ నుంచి ఖచ్చితంగా డిగ్రీ 50% మార్క్స్తో ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక అనేది ఉంది, అదేంటంటే ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్కిల్ టెస్ట్. ఇక్కడ చూడండి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి ఆన్ పీసీ ఇన్ ఇంగ్లీష్. దాని తర్వాత షుడ్ హ్యావ్ పాస్డ్ సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 6 మంత్స్ ఎంఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డెస్క్టాప్
అప్లికేషన్ సచ్ ఆస్ ఎంఎస్ ఆఫీస్, ఈ రకమైనటువంటి ఎంఎస్ ఆఫీస్లో కూడా సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు దీనికి అర్హులుగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత స్టెనో గ్రేడ్ వన్, ఎనీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్తో పాటు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ. తర్వాత రెండవది 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఆన్ పీసీ. దాని తర్వాత ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ పొసెస్ ద నాలెడ్జ్ ఆఫ్ హిందీ టైపింగ్ అండ్ హిందీ స్టెనోగ్రఫీ. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఈ విధంగా చెప్పుకుంటే చాలా సమయం అనేది పడుతుంది, కాబట్టి మీరు క్లియర్గా ఈ పీడిఎఫ్ను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివేసి ఏ ఏ పోస్టులు ఏ రకంగా ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా తెలుసుకొని మీకు కనుక ఎలిజిబిలిటీ అనేది ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని సమాచారాలన్నీ మీరు అందుకోవాలి అంటే త్వరగా ఖచ్చితంగా మన ఛానల్ని మన ఛానల్లో ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్, జై హింద్.